టీటీడీ అటవీ కార్మికుల జీవితాలతో చలకాటం ఆడవద్దని పాలక మండలిని యాజమాన్యాన్ని సిఐటియు నాయకులు కోరారు. నేటితో 531వ రోజుకు రిలే నిరాహార దీక్ష చేరుకున్నాయి. 30 సంవత్సరాల నుంచి టీటీడీని నమ్ముకుని పనిచేస్తూ తిరుమలగిరి పచ్చదనాన్ని కాపాడుతున్న పేద అటవీ కార్మికుల జీవితాలతో అధికారులు చలగటం ఆడవద్దని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందర్పు మురళి టీటీడీ పాలక మండలికి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. హరే రామ హరే కృష్ణ రోడ్డులోని టీటీడీ అటవీ కార్యాలయం ఎదుట గురువారం నాడు కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కందర్పు మురళి ప్రసంగిస్తూ టీటీడీ పాలక మండలి అటవీ కార్మికులందరికీ టైం స్కేల్ అమలు చేస్తామని తీర్మానించి అమలు చేయకపోగా కార్పొరేషన్లో కలవాలని కార్మికులపై ఒత్తిడి తీసుకురావడం సమంజసమేనా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు కె సురేష్, ఈశ్వర్ రెడ్డి, పురుషోత్తం, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేం పోయి కోర్టు పోయి ఉత్తర్వులు తెచ్చాం కాబట్టి మమ్మల్ని పక్కన పెట్టి వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకు మాత్రము వాళ్ళ డిపార్ట్మెంట్లకు మాత్రం వాళ్ళు హెచ్ఆర్ ప్రతిపాదనకు కూడా మేము హైకోర్టుకు ఉత్తర్వులు తెచ్చుకున్నాం. సటిస్ఫాన్ తెస్తే కానీ దాన్ని అమలు చేయకుండా ఇక్కడ రాబోయే కాలంలో కూర్చుంటామని కానీ తెలియపరచు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కదా ధన్యవాదాలు తెలుసుకున్నాం. కార్మికులు ఎందుకంటే ఇతర ఆడేం చేస్తున్నా రోజులుగా 531వ రోజు రిలే నిరాహార దీక్ష జరుగుతూ ఉంది. ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది, మానవ సేవే మాధవ సేవ అని చెప్పి ప్రతినిత్యం చెప్పే చోట అమానవీయంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ ధోరణి చాలా అన్యాయంగా ఉంది. వీళ్ళు అడుగుతున్నది కూడా కొత్త కోరికలేమీ కాదు. ఎన్నికలకు ముందు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి చెప్పారు. అది ఇప్పటి వరకు అమలు కాలేదు. టీటీడీ బోర్డు సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత వీళ్ళందరికీ టైం స్కేల్ ఇస్తున్నామని చెప్పి తీర్మానం చేసింది. టైం స్కేల్కి సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ ఏమీ అమలు కాకుండానే ఇప్పుడు మళ్ళీ మీకు టైం స్కేల్ లేదు, మిమ్మల్ని కార్పొరేషన్లో కలిపేస్తామని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. ఇది ఏ రకంగా సమర్థనీయమో మాకు అర్థం కావడం లేదు. ఈ రకమైన అన్యాయమైనటువంటి పరిస్థితికి వ్యతిరేకంగానే గత 531 రోజులుగా ఈ రిలే నిరాహార దీక్షల శిబిరం ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి 362 మంది కార్మికుల్లో కొందరిని వేరు చేసి వాళ్ళకి బస్ పాసులు ఇచ్చి అటెండెన్స్ మస్టర్ లాంటివి వేస్తూ ఇంకొక 200 మందికి మీకు అటెండెన్స్ మస్టర్లు ఏమో మీకు బస్ పాసులు ఇవ్వము అని చెప్పి అవమానం చేస్తూ ఇబ్బంది పెడుతూ వీళ్ళలో వీళ్ళకే తేడాలు వచ్చే పద్ధతిలో ఈరోజు అధికార యంత్రాంగం ప్రవర్తిస్తూ ఉంది. ఇది ఏ రకంగా సమంజసమో మాకు అర్థం కావడం లేదు. మీరు చేసిన తీర్మానాన్ని అమలు చేయమని చెప్పి మేము కోరుతున్నాం. ఇది జవహర్ రెడ్డి గారు లాంటి ఈవో ఉంటూ, సుబ్బారెడ్డి గారు లాంటి చైర్మన్ ఉంటూ ఇట్లాంటి పేద కార్మికులు 531 రోజులుగా వీధులు పాలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు. 30వ తారీఖు జరిగే కోర్టు సమావేశంలోనైనా వీళ్ళ గురించి చర్చించి న్యాయం చేయాలని చెప్పుకుంటూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నేను చేపట్టాం. ఇప్పటికైనా జరుగుతున్న అన్యాయాన్ని అర్థం చేసుకోవాలి టీటీడీ యాజమాన్యం. బాధ్యత రహితంగా వ్యవహరించడం మానివేసి ఈ పేద కార్మికులకి న్యాయం చేయాలని సిఐటి తరఫున నేను డిమాండ్ చేస్తాను.